చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు అని ఒక సామెత ఉన్నది టీడీపీ నాయకులది కూడా ఇలాంటి చాదస్తమే వాళ్లకు మామూలుగా చెబితే చెవి మీద పేను పేనుబారదు ఏ సొల్లు మాట్లాడినా చూపించే మీడియా ఉందనే తుత్తర కొద్దీ నోటికొచ్చినట్లు మాట్లాడతారు దానికి వైసీపీ నాయకులు అంతే ఘాటుగా రియాక్ట్ అయితే కుమిలి కుమిలి ఏడుస్తారు మాజీ మంత్రి దేవినేని ఉమా గురించి తెలుసు కదా నోరు వెరిస్తే కంపు మాట మాట్లాడితే గబ్బు వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లిపై ఉమకు కోపం వచ్చింది ఇదిగో మీరు ఇలా తిడతారు కాబట్టి వాళ్ళు కూడా తిడతారు మళ్ళీ ఏమన్నా అంటే ఏడుస్తారు వెల్లంపల్లి ఏమన్నాడు అసలు దమ్ముంటే తన మీద పోటీ చేయాలని లోకేష్ కు సవాల్ విసిరారు మీరేమంటారు తిట్టకుండా సమాధానం చెప్పండి అదిగో మళ్ళీ అవే గబ్బు మాటలు

సోడా నిమ్మకాయ సోడా నిమ్మకాయ సోడా సోడా అని చెప్పి వాడు సోడాలు కొట్టి ఇప్పుడు అందరిని నోటికి వచ్చినట్లు తిట్టే స్థాయికి ఎదిగాడ అన్నమాట వాడు పక్కనే బుద్దలేని బొద్దయాంకన్నా బుద్దలేని బొద్దయాంకన్నా హాయ్ నేను చేసేవాడు వాడు వాడు మీకు తెలుసు కదా సైకిల్ బెల్లు సైకిల్ బెల్లు ఏంటి సార్ సైకిల్ బెల్లు దొంగతనం చేశాడని చెప్పి అందరూ తెలుసు విషయమే ఏ ఆ ఏ 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 పుల్లలు ఎత్తుకపోయేవాడు ఉంటాడా ఎక్కడైనా అప్రెంటిస్ దొంగ కాబోలు నాగులు మీరా ఆయన ఘన కార్యం ఏంటో తుప్పట్టిన ఉమ్మలు ఉంటాయి కదా రైల్వేలో ఇదివరకు పాత ఇనుమ సామాన్లు ఉంటాయి ఆడ దొంగతనం చేసుకుని తిరుపతి నుంచి పారిపోయాడు అక్కడికి అందరి చరిత్రలు ఘనంగానే ఉన్నాయి అందుకే చంద్రబాబు వీళ్ళందరిని ఏరి కోరి తెచ్చుకున్నట్లుంది అవును గాని మీరు చేసిన ఛాలెంజ్ కు లోకేష్ రియాక్ట్ అయ్యాడా నేను చెప్పాను అరే బాబు నారా లోకేష్ నారా విజయవాడ వెస్ట్ లో పోటీ చేద్దాం నారా అని చెప్పా నేను మరి మీ ఛాలెంజ్ ను లొకేషన్ స్వీకరించాడా విజయవాడ వెస్ట్ లో పోటీ చేస్తా డిపాజిట్ రాదు సంగతి అది తెలుసు అడి అది ఎందుకు ఎలిపాడు చూసారా సూది కోసం సోదికి వెళ్తే పాతరంకు బయటపడ్డట్లు దేవినేని ఉమా బుద్ధా వెంకన్న నాగుల్ మీరా గతంలో చేసిన ఘనకార్యాల చిట్టా మొత్తం బయట పెట్టారు మాజీ మంత్రి గారు టీడీపీ నాయకులు మామూలు కాదు సుమా